బైజూస్ పై స్టడీ చేసి మాట్లాడమని చెప్పారని తప్పుడు ప్రచారం జరుగుతుందని మంత్రి బొచ్చ తెలిపారు. బైజూస్ కంటెంట్ ను ఆ సంస్థ ఫ్రీగా ఇస్తుందని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఆ మేరకే ఒప్పందం చేసుకున్నామన్నారు. ఒక్క రూపాయి కూడా బైజూస్ సంస్థకు ప్రభుత్వం చెల్లించడం లేదని పేర్కొన్నారు. బైజూస్ కంటెంట్ తో 8వ తరగతి విద్యార్థులకు టీచర్లకు సుమారుగా 5 లక్షలకు పైగా ట్యాబ్స్ అందించామన్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో ఇచ్చే ట్యాబ్స్ లలో 8 9 10 తరగతుల కంటెంట్ వేసి ఇస్తున్నామన్నారు. ఇదైతే మన దగ్గర చదువుతున్న 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 34 35 లక్షల మంది పిల్లలందరికీ కూడా ప్రభుత్వ కళాశాల చదువుతున్న పిల్లలందరికీ కూడా మన యాప్ను కానీ మన దగ్గర రిజిస్టర్ చేసుకుని దాన్ని కానీ డౌన్లోడ్ చేసుకుని అది ఫ్రీ కంటెంట్. దానికి ఒక రూపాయి కూడా చెల్లించక్కర్లేదు, ప్రభుత్వం కూడా చెల్లించట్లేదు, మీరు చెల్లించక్కర్లేదు, మీరు కంటెంట్ చేసుకుని చెప్పాము. 8వ క్లాస్ పిల్లలకు వచ్చి ట్యాబ్స్ ఇచ్చాము. సుమారు 5,18,000 ట్యాబ్స్ ఇచ్చాం. అందులో 4,78,000 మంది పిల్లలు, టీచర్లు ఒక 50 నుంచి 60 మంది టీచర్లు కలిపి 5,18,000 ట్యాబ్స్ ఇచ్చాం. ట్యాబ్స్ నుంచి మనం ఓపెన్ టెండర్లోను బహిరంగ టెండర్లు చేసాం. దాంట్లో బైజూస్ కంటెంట్ వచ్చి ఆ చెప్పిని లోడ్ చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సంవత్సరం 2 సంవత్సరాలకి ఇచ్చే 8, 9 ఈ సంవత్సరం రేపు ఇవ్వబోయే దాంట్లో 3 సంవత్సరాల తర్వాత కంటెంట్ పెడుతున్నాం. 8, 9, 10 ఈ సంవత్సరం రేపు డిసెంబర్లో మళ్ళీ ఇచ్చినప్పుడు దానికి ఒక్క పైసా కూడా మనం బైజూస్ సంస్థ చెల్లించట్లేదు. మళ్ళీ అదే అధికారపూర్వకంగా అథారిటీగా చెప్తున్నాను, ఇది వాస్తవం. అది బైజూస్ తాలూకా రెప్యుటేషన్ ఎయిట్ అనేది మీకు తెలుసు. ఇక్కడ ఉన్న మీ సోదరులకి మీ అందరికీ తెలుసు, మీ పిల్లలకు కూడా మీరు